హ్యాఫ్స్ట్ ఆ ప్ హేమ్ యా వెల్కమ్ టు థియేట్ టెక్నాలి ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ జరుగుతున్నాయి కదా సో ఈ సేల్స్లో ముప్పై వేల నుంచి మొదలు పెట్టి అరవై వేల రూపాయల వరకు కొన్ని బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ అయితే చూద్దాం ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా షార్ట్ షార్ట్ పిక్స్ అనమాట మీరు పెట్టే ప్రైస్కి అంతకుమించి ఇంకా బెస్ట్ ల్యాప్టాప్ అయితే ఉండదు అండ్ మీకు ఎక్కువ ఆప్షన్స్ కూడా నేనేమి ఉన్నాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను చాలా తక్కువ ల్యాప్టాప్స్ ఉంటాయి మీరు పెట్టే ప్రైస్కి కరెక్ట్గా ఒక ల్యాప్టాప్ పిక్ చేసుకోవడానికి వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వీడియో మొత్తంలో చెప్పే ల్యాప్టాప్స్ అనేవి కూడా అరవై వేల రూపాయలు లోపే ఉంటాయి ఎందుకంటే అరవై వేల రూపాయలు ఒక స్టూడెంట్ టిపికల్ ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ కొనడానికి టిపికల్ బడ్జెట్ అని చెప్పొచ్చు మన మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చెప్పొచ్చు సో అన్నీ కూడా అరవై వేల రూపాయలు లోపే ఉంటాయి అండ్ చాలా తక్కువ ల్యాప్టాప్స్ చెప్తాను మీకు పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు మీరు ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో మీకు షోర్ షార్ట్ ల్యాప్టాప్ అయితే చెప్తాను ఇంకా కన్ఫ్యూషన్ అయితే ఏం ఉండదు అండ్ మీరు ఈ ల్యాప్టాప్స్లో ఏదైనా ల్యాప్టాప్ కనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో వాటి అఫిలియేట్ లింక్స్ అన్ని ఇస్తాను సో అఫిలేట్ లింక్స్ యూస్ చేసి ల్యాప్టాప్స్ ఉంటానికి అయితే ట్రై చేయండి ఎస్పెషల్లీ అమెజాన్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద అఫిలేట్ లింక్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ల్యాప్టాప్స్ అనే కాదు మీరు అమెజాన్ నుంచి ఏ ప్రోడక్ట్ కొంటున్నా కానీ మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం కింద ఉన్న ఏదో ఒక అమెజాన్ అఫ్లేట్ లింక్ ఓపెన్ చేయండి అక్కడి నుంచి సర్చ్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే తీసుకోండి అది ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్గా ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఛానల్ డెవలప్ చేయడానికి అండ్ వీడియోనైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అందరూ కొద్దిగా ఎక్కువ లైక్స్ తెప్పించింది వీడియోకి అయితే అండ్ వీలైతే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా కొద్దిగా షేర్ చేయండి ఎక్కువ చెప్పింది అండ్ ఇక ల్యాప్టాప్స్ లోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ మీ బడ్జెట్ గానీ ముప్పై వేల రూపాయలు అయితే అక్కడ మీకు ఏసోస్ వివో బుక్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ మోడల్ అయితే ఉంటుంది ఇది మీకు రైజ్ త్రీ థర్టీ టూ ఫిఫ్టీ యూ ప్రాసెస్ తోడచ్చింది ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది అండ్ అట్లాగే వన్ టీబీ హెచ్డీడీ అయితే ఉంటుంది మీరు కావాలంటే ర్యామ్ ని ని రెండింటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు ర్యామ్ను వచ్చరికి ట్వల్వ్ జీబీ వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండ్ ఈ ల్యాప్టాప్ లో మీరు సపరేట్గా ఎస్ఎస్డి చేసుకోవడానికి వేకెంట్ ఎం డాట్ టూ స్లాట్ అయితే ఒకటి ఉంటుంది సో మీరు కావాలంటే ని స్టోరేజ్ ని కూడా ఈజీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండ్ ఫోర్టీన్ ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే తోడు వస్తుంది ఎల్ఈడీ డిస్ప్లే ఇది అండ్ ల్యాప్టాప్ వెయిట్ వసరికి వన్ పాయింట్ సిక్స్ కేజీ వెయిట్ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కూడా వస్తుంది ఈ ల్యాప్టాప్ ప్రైస్ వారికి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఒకవేళ మీ దగ్గర హెచ్ఎఫ్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది రిజల్ట్ ప్రైస్ ఇది మీకు ట్వంటీ నైన్ నైన్ నైంటీ రూపీస్కి అయితే వస్తుంది అమెజాన్లో సేల్కి వస్తుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు ఎవరికైతే ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది అండ్ ఈ ల్యాప్టాప్ ఓన్లీ ఎంట్రీ లెవెల్ పర్పస్ కోసం మాత్రమే మరీ ఎక్కువ ఈ ల్యాప్టాప్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అండ్ ఒకవేళ మీరు ముప్పై ఐదు వేల రూపాయలు అబవ్ కేటగిరీలో ఉంటే మాత్రం అక్కడ మీకు రియల్మీ బుక్ స్లిమ్ త్రీ మోడల్ అయితే మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది ఇది మీకు ఐత్రీ లెవెన్త్ జనరేషన్ ప్రాసెస్ తోడు వచ్చింది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది అండ్ దీనిలో డిస్ప్లే వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచ్ కే డిస్ప్లే తోడు వస్తుంది డిస్ప్లే సో ఈ ల్యాప్టాప్కి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చింది ఆ ప్రైస్లో టూ కేడ్ హెచ్డి రెజల్యూషన్ డిస్ప్లే అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా దీనిలో మీకు ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి ఒక మ్యాక్ బుక్ లుక్ లాగా కనిపిస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ ఎంఎస్ తో కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నలభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది కాకపోతే ఫ్లిప్కార్ట్ లో అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఇది మీకు ముప్పై ఏడు వేల రూపాయలకి అయితే వస్తుంది ఆ కార్డ్స్ ఉంటే మాత్రం మీరు మాక్సిమం డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ముప్పై ఏడు వేల రూపాయలకి ఎంతకంటే మంచి ల్యాప్టాప్ మీకు అయితే దొరకదు అండ్ ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు నలభై వేల రూపాయలకి ల్యాప్టాప్ కొనాలంటే మాత్రం కొనవచ్చు ఖచ్చితంగా ఐ త్రీ లెవెన్త్ జనరేషన్ ప్రాసెసర్ అండ్ ఆ టూ కేడి డిస్ప్లే ఇవి చూసైనా కానీ ఈ ల్యాప్టాప్ అయితే కొనవచ్చు నలభై వేల రూపాయలు కూడా మంచి చాయిస్ అవుతుంది అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఎంఎస్ఏ మోడర్ ఫోర్టీన్ ఇది మీకు రీజన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ యూ ప్రాసెస్ తోడొచ్చి ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీఎస్ఎస్టీ ఉంటుంది ఫోర్టీ నుంచి ప్లస్ డిప్లస్ ప్లస్ ఐపీఎస్ఎస్ఎ డిస్ప్లే తో వస్తుంది వన్ పాయింట్ త్రీ కేజీ ల్యాప్టాప్ ఎయిట్ అయితే ఉంటుంది ఇది ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ నైన్ నైన్టీ రూపీస్ అయితే ఉంటుంది నలభై ఆరు వేల రూపాయలు కాకపోతే అన్ని కార్ట్ ఆఫర్స్ కలుపుకొని మీకు నలభై రెండు వేల రూపాయలకి వస్తుంది దీనిలో మీకు ఎంఎస్ ఆఫీస్ అయితే ఉండదు ఎంఎస్ ఆఫీస్ మీరు సెపరేట్గా తీసుకోవాలి ఒకవేళ మీకు ఎంఎస్ ఆఫీస్ కావాలంటే మాత్రం బట్ నలభై రెండు వేల రూపాయలకి ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు అండ్ సేమ్ ల్యాప్టాప్ మీకు కొద్దిగా తక్కువ ప్రైస్లో కావాలంటే మాత్రం సేమ్ ఇదే ల్యాప్టాప్ ఐ త్రీ లెవెంత్ జనరేషన్ మోడల్ తోటి వచ్చింది దాని ప్రైస్ వచ్చి ఫార్టీ త్రీ నైన్ నైంటీ రూపీస్ ఉంటుంది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చింది సో నలభై వేల రూపాయల లోపు అయితే వచ్చింది ఒకవేళ మీకు ఐ త్రీలో కావాలంటే ఈ ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం ఒకవేళ మీకు నలభై వేల రూపాయల లోపు ఐ త్రీ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ కావాలంటే మాత్రం రియల్మీ బుక్స్ స్లిమ్కి వెళ్ళిపోండి అది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది అండ్ నెక్స్ట్ నాకు నలభై ఐదు వేల రూపాయల లోపల ఒక మల్టీపర్పస్ టూ ఇన్ వన్ ల్యాప్టాప్ కావాలి టచ్ స్క్రీన్తో కావాలనుకుంటే మాత్రం మీకు ఏసోస్ వివో బుక్ ఫ్లిప్ ఫోర్టీన్ మంచి చాయిస్ అవుతుంది ఇది మీకు ఐ త్రీ లెవెన్త్ జనరేషన్ ప్రాసెస్ దింది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీఎస్ఎస్టీ ఉంటుంది ఫోర్టీన్ ఇన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది ఫుల్ ఎస్ డిప్లస్ ఐపీఎస్ఎల్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కేజీ ల్యాప్టాప్ ఎయిట్ అయితే ఉంటుంది నార్మల్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ నైన్ నైన్టీ అయితే ఉంటుంది అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫార్టీ ఫోర్ థౌసండ్కి అయితే వచ్చింది దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది అండ్ దీనిలో కూడా మీకు ఎంఎస్ ఆఫీస్ అయితే ఉండదు సో నలభై ఐదు వేల రూపాయల లోపల ఎవరికైతే ఒక టూ ఇన్ వన్ ల్యాప్టాప్ కావాలి టచ్ స్క్రీన్ తోటి ఫ్లిప్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటారో వాళ్ళకిది చాలా మంచి చాయిస్ అవుతుంది ఐ త్రీ లెవెన్త్ జనరేషన్ ప్రాసెసర్ బట్ టచ్ డిస్ప్లే అండ్ ఫ్లిప్ ల్యాప్టాప్ ఇస్తున్నారు కాబట్టి కొన్నిట్లో సాక్రిఫైస్ చేయక తప్పదు ఒకవేళ మీకు టచ్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఈ ప్రైస్లో ఇంతకంటే మంచి ల్యాప్టాప్ అయితే అయితే ఉండదు అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ బడ్జెట్ కానీ యాభై వేల రూపాయలు అయితే మాత్రం అక్కడ మీకు మళ్ళీ రియల్మీ బుక్ స్లిమ్ అయితే మంచి చాయిస్ అవుతుంది కాకపోతే ఇది ఐఫై మోడల్ అనమాట ఇందాక చెప్పింది ఐ త్రీ మోడల్ ఇప్పుడు వచ్చేసరికి ఐఫై మోడల్ ఇది మీకు ఐఫై లెవెన్త్ జనరేషన్ ప్రొసెస్ తోడచ్చింది ఎయిట్ జిబీ రామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జిబిఎస్టీ ఉంటుంది ఇది కూడా మీకు ఫోర్టీన్ టూ కే డిస్ప్లే తోట వచ్చింది ఐపీఎస్ఎల్సి డిస్ప్లే దీంట్లో కూడా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది దీంట్లో కూడా మీకు బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా ఎంఎస్ ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా ఫిఫ్టీ టూ నైన్ నైన్టీ అయితే ఉంటుంది అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ల్యాప్టాప్ మీకు ఫార్టీ ఎయిట్ నైన్ నైన్టీకి అయితే వచ్చింది సో యాభై వేల రూపాయల లోపల మీ దగ్గర ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రం ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐఫై లెవెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ప్రాసెసర్ బాగానే ఉండేది స్టడీ పర్పస్ చాలా మంచి ప్రాసెసర్ అండ్ డిస్ప్లే ది బెస్ట్ ఉంటుంది అండ్ స్టూడెంట్స్కి కావాల్సిన ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ చాలా మంచి ప్రైస్లో వచ్చింది అండ్ ఒకవేళ మీకు దీనిలో ఎడిటింగ్ చేయాలన్నా కానీ ఈ డిస్ప్లే మీకు ఎస్ఆర్జీబీ హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫై చేస్తుంది సో కలర్స్ కూడా ఈ డిస్ప్లేలో మీకు సూపర్ అయితే ఉంటాయి ఓవరాల్ యాభై రూపాయల రూపాయలు లోపల నా బెస్ట్ పిక్ అని చెప్పొచ్చి ల్యాప్టాప్ అయితే మాత్రం ఎందుకంటే బెస్ట్ ల్యాప్టాప్ నేను యాభై వేల రూపాయల లోపు అయితే మీకు సజెస్ట్ అయితే చేయలేను లేదు నేను యాభై వేల రూపాయలు పడుతున్నాను నాకు రియల్మీ వద్దు రెడ్మీలో వద్దు అనుకుంటే మాత్రం నాకు మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం హెచ్పి ఫోర్టీన్ మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది దీంట్లో మీకు రేజన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ యూ ప్రొసర్ ఉండేది ఎయిట్ జీబీ ర్యామ్ తోటి వస్తుంది అండ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది అండ్ ల్యాప్టాప్ వేయసరికి వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కేజీ ఉండద్ది ఫోర్టీన్ నుంచి ఫుల్ హెచ్ డి ప్లస్ ఐపీఎస్ఎల్సిడి డిస్ప్లే తోటి వచ్చింది ఎంఎస్ ఆఫీస్ కూడా ఇంటిగ్రేటెడ్ అయితే ఉంటుంది అండ్ ఈ లెప్టాప్ ప్రైజెస్కి ఫిఫ్టీ వన్ నైన్ నైన్ అయితే ఉండదు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫార్టీ సెవెన్ నైన్ ఎయిడ్ అయితే వచ్చింది ఆ ప్రైస్కి ఎవరికైతే మంచి బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి చాయిస్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఒక మీ బడ్జెట్ కానీ యాభై ఐదు వేల రూపాయలు లోప అనుకుంటే మాత్రం అక్కడ మీకు ఎంఐ నోట్బుక్ ఫోర్టీన్ హొరైజన్ అడిషన్ అయితే ఉంటుంది ఇది మీకు ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ ప్రాసెస్ తో వచ్చింది సో చీపెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ ప్రాసెస్ తోటి అండ్ నెక్స్ట్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జిబీ ఎస్ఎస్టీ ఉంటుంది అండ్ ఇది మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు ఎయిట్ జీబీ రామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ ఎస్ఎస్టీ ఉంటుంది డెడికేటెడ్ గ్రాఫిక్ తో కూడా వస్తుంది టూ జీబీ ఎమ్ఎస్ త్రీ ఫిఫ్టీ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది ఇలా మీకు డెడికేటెడ్గా అండ్ ఈ ల్యాప్టాప్ పోయిన వన్ పాయింట్ త్రీ ఫైవ్ కేజీ అయితే ఉంటుంది అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ అన్సార్ ఎంఎస్ ఆఫీస్ లాంటి అయితే ఏమి ఉండదు అండ్ దీనిలో మీకు వెబ్ కెమెరా కూడా ఉండదు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి వెబ్ కెమెరా మళ్ళీ మీరు సెపరేట్ గా కొనుక్కోవాలి వెబ్ కెమెరాస్ దాదాపు మీకు రెండు మూడు వేలలో కూడా మంచి మంచి వెబ్ కెమెరాస్ అయితే వస్తాయి సో వెబ్ కెమెరా మీకు ప్రాబ్లం కాదనుకుంటే మాత్రం ఇది చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసరికి నార్మల్గా ఫిఫ్టీ సిక్స్ నైన్ నైంటీ అయితే ఉంటుంది అండ్ దీని మీద మళ్ళీ అమెజాన్ కూపన్ ఆఫర్స్ డిస్కౌంట్ మూడు వేల రూపాయలు ఉంటుంది అమెజాన్ కూపన్ ఆఫర్స్ డిస్కౌంట్తో కనుక్కొకొని మీకు యాభై నాలుగు వేల రూపాయలకి వస్తుంది అండ్ ఒకవేళ మీ దగ్గర హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా తగ్గుతుంది దీని ప్రైస్ ఓవరాల్ ఎఫెక్టివ్ ప్రైసెసరికి యాభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది సో ఫిఫ్టీ టూ థౌసండ్కి ఒకవేళ మీ దగ్గర హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డు కూడా ఉంటే ఫిఫ్టీ టూ థౌసండ్కి ఐ సెవెన్ ల్యాప్టాప్ అయితే వస్తుంది ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ ల్యాప్టాప్ విత్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు అదొకటి కూడా మీరు గుర్తు అయితే పెట్టుకోండి అండ్ ఇక వెబ్ కెమెరా అంటారు ఒక రెండు వేలలో మంచి వెబ్ కెమెరా ఏదన్నా చూసి మీరు అయితే కొనుక్కోండి చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసి ఇది నన్ను అడిగితే మాత్రం అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ బడ్జెట్ కానీ అరవై వేల రూపాయలు అనుకుంటే అక్కడ మీకు చేసి వివోబుక్ అట్రా ఫోర్టీన్ మంచి చాయిస్ అవుతుంది అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్టీ ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ తోట వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది డెడికేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉండదు ఓన్లీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మాత్రమే ఉంటుంది అండ్ ల్యాప్టాప్ వెయిట్ వస్తే వన్ పాయింట్ ఫోర్ కేజీ వెయిట్ ఉంటుంది ఫోర్టీన్ ప్లస్ డీ ప్లస్ డిస్ప్లే తోట వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికి నార్మల్గా సిక్స్టీ వన్ నైన్ నైంటీ ఉంటుంది అంటే అరవై రెండు వేల రూపాయలు ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం రిజల్ట్ ప్రైస్ దీనిలో మీకు అన్ని ఆఫర్స్ కలుపుకొని యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చింది అంటే యాభై ఎనిమిది వేల రూపాయలకి అయితే వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు స్టడీ పర్పస్ అండ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ అని కూడా చెప్పొచ్చు సో నన్ను అడిగితే మాత్రం అరవై వేల రూపాయలు లోపు ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు సో మీరు అనొచ్చు బ్రాండ్స్ బ్రో ఢిల్లీ అది హెచ్ ఏది ల ో ఏదని సో గుర్తు పెట్టుకోండి మీరు బ్రాండ్ వైజ్ వెళ్ళే కొద్ది మీకు ప్రైజ్ అయితే పెరిగిపోతుంది సో ఈ బ్రాండ్స్లో ఏంటంటే మనకి చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ వస్తాయి సో మనం ప్రైస్ ప్రైస్కి ఎంత మంచి స్పెసిఫికేషన్స్ మనం లాక్కోగలం అంత మంచి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ మూడు లో ఇప్పుడు నేను చెప్పిన లో అయితే లాక్కోవచ్చు సో అదే హెచ్పి డెల్ లెనోవో ఇవన్నీ కొద్దిగా బ్రాండ్ వాల్యూ బట్ ఉంటాయి సో బ్రాండ్ వాల్యూ వాటిది ఎక్కువ ఉంటుంది చాలా మంది హెచ్పికి ప్రిఫరెన్స్ ఇస్తారు డీల్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అవి వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్లో కొద్దిగా కింద ఉంటాయి సో మనం పెడుతున్న డబ్బులు కొద్దిగా ఓవర్ ప్రైస్ అన్నట్టు అనిపిస్తుంది సో అందుకనే మాక్సిమం నేను ఈ వీడియోలో బ్రాండ్స్ కన్నా కానీ స్పెక్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నాకు ఏ ల్యాప్టాప్ స్పెక్స్ బెస్ట్ అనిపిస్తే ఆ ల్యాప్టాప్స్ అయితే నేను మీకు చెప్పాను ఇవి నా సైడ్ నుంచి నా బెస్ట్ పిక్స్ అనమాట ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే వదిలేసేయండి అండ్ కొనేటప్పుడు మాత్రం కింద అఫిలియేట్ లింక్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వీడియో మీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్